ఏ కూరగాయ పంట దిగుబడి అయినా ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే కూరగాయ పంటలు సాగు చేసే రైతులు సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికారు. తక్కువ సమయంలో నాణ్యమైన అధిక దిగుబడులను తీసి ఆదాయం గడించాలనే ఉద్దేశంతో నర్సరీ నారు మొక్కల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే అనేక నర్సరీలు వెలుగొందాయి. నర్సరీల నిర్వహణలో లాభాలు కూడా అదే స్థాయిలో ఉండడంతో 20 ఏళ్లుగా కూరగాయ నర్సరీని నిర్వహిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు విధానంలో రైతులు కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. సంప్రదాయ విధానాలకు స్వస్తి పలికి ఆధునిక పద్ధతులు పాటిస్తున్నారు. ఇప్పుడు 90% మంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మొలిచేటట్లు చూసుకోవాలి. అందుకే విత్తు దగ్గరే చిత్తు కాకుండా నర్సరీల్లో పెంచిన నారును నమ్ముకుంటున్నారు. రైతుల ఆసక్తికి అనుగుణంగా ఇటీవలి కాలంలో నర్సరీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ కోవలోనే బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొబ్బెపల్లి గ్రామానికి చెందిన రైతు దండా వీరాంజనేయులు 20 ఏళ్లుగా షేడ్ నెట్ నర్సరీలో ప్రోట్రేలను ఏర్పాటు చేసి వీరాంజనేయ నర్సరీ పేరుతో కూరగాయల నారులను పెంచుతున్నారు. కూరగాయల సాగులో నారు పోసి నాటుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంది. మేము ఈ షేడ్ నెట్ కల్చరు వ్యవసాయాన్ని 2003లో ప్రారంభించడం జరిగింది. కేవలం 25 సెంట్లో ప్రారంభించి మరి ఈనాడు మా ఉమ్మడి కుటుంబం మేము 30 ఎకరాల దాకా షేడ్ నెట్ విస్తీర్ణం దశల వారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మిరప, క్యాబేజీ, క్యాలిఫ్లవరు అలాగే అదల్లాగే మరి తీగ జాతి కూరగాయలైనటువంటి పొట్ల, కాకర, అట్లానే మునగ, క్యాప్సికం వంటివి కూడా ముఖ్యంగా పెంచడం జరుగుతుంది. ముందుగా రా మెటీరియల్ని రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చినటువంటి కోకో పొట్టిని డీకంపోజ్ చేయాలి. ఈ డీకంపోజ్ చేసేటటువంటి విధానంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రధానంగా ఆర్గానిక్, దాని మీద బేస్ మీద చేసినట్టయితే 1 టన్నుకి 100 కిలోల చిపికిన పశువుల ఎరువుని మిశ్రమం చేసి 15 రోజులకోసారి తేలిగ్గా తడి ఇవ్వటం జరుగుతుంది. ఆ తడి ఇచ్చిన తర్వాత ప్రతి నెలకి ఒకసారి పూర్తిగా తిప్పటం జరుగుతుంది. తిప్పి దాన్ని డీకంపోజ్ చేసిన తర్వాత దాంట్లో మిశ్రమాలైనటువంటి ఈ ట్రైకోటెర్మా విరిడి, సుడామానోసు, తర్వాత అజిటోబ్యాక్టీరియా, ఫాస్ఫోబ్యాక్టీరియా, మెన్యూర్కు సంబంధించినటువంటి అన్నీ కూడా మిశ్రమం చేసి ఆ మిశ్రమం అయినటువంటి దాంట్లో కోకోపెట్లో మనకు కావాల్సినటువంటి క్యాబేజీ కావచ్చు, క్యాలిఫ్లవర్ కావచ్చు, టమాటా కావచ్చు, బంతి కావచ్చు, మిరప కావచ్చు, వీటన్నిటి నాటుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క పద్ధతిలో ఉత్పత్తి అవుతుంది. ఈ మిరప వచ్చేసరికి 45 రోజులు మరి మొక్కలు పెరిగే పరిస్థితి ఉంటుంది. అదే క్యాబేజీ వచ్చేసరికి 35 నుంచి 40 రోజుల్లో సీడ్లింగ్స్ తయారవుతాయి. అదే బంతి వచ్చేసరికి 25 నుంచి 30 రోజులు, క్యాలిఫ్లవర్ కూడా 35-40 రోజులు ఉంటుంది. అదే బీర కానివ్వండి, సొర కానివ్వండి, కాకర కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి 25-30 రోజుల్లో తయారవుతుంది. అదే పపాయ వచ్చేసరికి 30 రోజుల్లో ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా తయారైనటువంటి ప్రధాన పంటల్లో నాటుకోవటం జరుగుతుంది. సంప్రదాయ పద్ధతిలో నారు పెంచడం వల్ల ఏమాత్రం వాతావరణ ఒడిదుడుకులు ఎదురైనా నారు దెబ్బతినడం వల్ల సకాలంలో నాటు వేసే పరిస్థితి ఉండదు. దీనివల్ల రైతుకు శ్రమ, ఖర్చు పెరగడంతో పాటు పంట కాలం కూడా వృధా అవుతుంది. అందుకే షేడ్ నెట్లలో నారు పెంచే నర్సరీలను ఆశ్రయిస్తున్నారు రైతులు. నర్సరీ నిర్వాహకులు కూడా ప్రతి విత్తనాన్ని మొలిచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యాబేజీకి వచ్చేసరికి ఓ బోదెలు తోలుతాం. బోదెలు తోలిన తర్వాత బోదెల్లో అటువైపు ఇటువైపు రెండు బోదకి రెండు వైపుల మొక్క నాటినప్పుడు సాలుకి 12 అంగుళాలు వస్తుంది. మొక్కకి 15 అంగుళాల దాకా వస్తుంది. ఆ విధంగా నాటినప్పుడు 20 నుంచి 25 వేలు మొక్కలు 1 ఎకరానికి వచ్చే పరిస్థితి ఉంటుంది.
ఇందులో విత్తనం మేము నాటిని సెలెక్ట్ చేసుకున్నటువంటిది ఇండో అమెరికన్ కృష్ణ అనేది. ఇది 90 రోజులకు వస్తుంది. 70 రోజులకి మనం తీసుకుంటే 1.5 కిలో, 80 రోజులకు తీసుకుంటే 2 కిలోలు, అదే 90-95 రోజుల తర్వాత తీసుకుంటే 3 కిలోలు, 3.5 కిలో అట్లా వస్తుంది. అట్లానే ఈ మొక్కలు పెంపకంలో మనకి 35 రోజులకి మొక్క ట్రాన్స్ప్లాంటేషన్కి వస్తుంది. ఈ ప్రోట్రేలలో నాటుకుంటాము. ఈ ఒక్కొక్క ప్రోట్రేకి 98 అంటే 98 కుంటలతో కూడినటువంటిది ఏర్పడుతుంది. దాంట్లో 1.5 కిలో సుమారుగా కోకోపీట్ పడుతుంది. ముందుగా విత్తనం కోకోపీట్ వేయటం జరుగుతుంది. కోకోపీట్ వేసిన తర్వాత దాంట్లో చిన్న చిన్న కుంటలుగా ఏర్పాటు చేసుకొని ఆ కుంటల్లో విత్తనం వేయటం జరుగుతుంది. ఆ విత్తనం వేసిన తర్వాత మరలా మళ్ళీ ఇంకొక రోజులు అంటే ఒక కోకోపీట్ పైన వేయటం జరుగుతుంది. దాన్ని మనం 15 ట్రేలు కుప్పగా పెట్టడం జరుగుతుంది. ఈ 15 రోజులు ట్రేలు కుప్పగా పెట్టిన తర్వాత మనకి 5 నుంచి 7 రోజుల మధ్యకాలంలో మొక్కలు రావటం జరుగుతుంది. మొక్కల మీద మొక్కలు వచ్చిన తర్వాత మనం బెడ్ మీద పరిచి పెడతాము. బెడ్ మీద పరిచి పెట్టిన తర్వాత దాదాపు 35-40 రోజులకి వస్తుంది. ఎక్కువగా ఈ ఆర్గానిక్ దాంట్లో పెంచుతున్నాం కాబట్టి పెద్దగా మనకి చీడపీడలకి వచ్చే అవకాశం ఉండదు. ఈ షేడ్నెట్ విధానంలో కూడా మనకు 2 రకాలుగా ఉంది. 2 రకాల లేయర్లు కలిగినటువంటి షేడ్నెట్ ఉంది. ఒకటి ఇన్సెక్ట్ నెట్ ఉంటుంది, ఒకటి థర్మల్ కూల్ నెట్ ఉంటుంది. ఈ ఇన్సెక్ట్ నెట్ 30 డిగ్రీల లోపల ఉన్నప్పుడు ఒకే షేడ్ నెట్ వినియోగిస్తాము. 30 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు కనుక ఉంటే సెకండ్ లేయరు లాగుతాము. ఎండ తీవ్రతను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా పురుగులు అంటే పురుగులు కూడా ఈ షేడ్ నెట్లు పెంచుతాం కాబట్టి పురుగులు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఏదన్నా మనకి పురుగు వచ్చింది ఉధృతంగా ఉంటుంది అనుకుంటే ఓ నోవక్రాను ఈ ఆర్తియాను రోగాలు లాంటివి మనం స్ప్రే చేసుకుంటే ఈ 45 రోజులు పంటకాలంలో నారు పంటకాలంలో 2 విడతలు 3 విడతలు వేసుకుంటే సరిపోతుందని చెప్పి మా యొక్క అనుభవపూర్వకంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. సంప్రదాయ పద్ధతిలో కంటే ప్రోట్రేలలో నారును పెంచడం వలన ప్రతి విత్తనం నారు మొక్కగా అంది వస్తుంది. షేడ్ నెట్లలో వాతావరణం నియంత్రణలో ఉంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నారు మొక్కల్లో వేరు వ్యవస్థ సమానంగా పెరగటం వల్ల ప్రధాన పొలంలో నాటినప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికావు. నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం ఉంటుంది కనుక దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి.